పవర్ఫుల్ పోర్ట్ఫోలియో చేపట్టిన మహిళా నేత ఉత్తరాంధ్ర రాజకీయాన్ని శాసిస్తున్నారా? కష్టాలు అవమానాలను దిగమింగుతూ వచ్చిన ఫైర్ బ్రాండ్ కాలం కలిసి రావడంతో దూకుడుగా ముందుకు వెళ్తున్నారా? ఒకప్పుడు అధినేత వస్తున్నారంటే చుట్టూ కనిపించే సీనియర్ల స్థానంలో ఇప్పుడు ఆ మహిళా మినిస్టర్ హైలైట్ అవుతున్నారా? ఎదిగే కొద్దీ ఒదగాలన్న సూత్రాన్ని వంట పట్టించుకుని అప్పగించిన బాధ్యతల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారా? పంతులమ్మగా బెత్తం, హోంమంత్రిగా పవర్, ఆల్రౌండర్ అనిత. ఒకప్పుడు బెత్తం పట్టుకుని స్కూల్లో పిల్లల అల్లరిని నియంత్రించిన ఆ పంతులమ్మ ఇప్పుడు రాష్ట్రంలో నేరగాళ్లకు ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఆమె కెరీర్ అనూహ్య మలుపులు తిరిగి రాష్ట్ర హోంమంత్రి పదవి చేపట్టే వరకు రావటం ఓ పొలిటికల్ సెన్సేషన్. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా బలంగా వినిపించే వంగలపూడి అనిత ఇప్పుడు రాజకీయంగా మరో మెట్టు ఎదిగి వడివడిగా అడుగులేస్తున్నారు. ఆధిపత్య ధోరణికి తావివ్వకుండా ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఆమె కేంద్ర బిందువుగా మారిపోయారు. డామినేట్ చేస్తున్నట్టు బయటకెక్కడా కనిపించనీయకుండా తనకొచ్చిన అవకాశాన్ని బలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ హోమ్ మినిస్టర్. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కొందరు రాజకీయ ఉద్దండులు భారీ మెజార్టీలతో విజయం సాధించిన మంత్రి పదవి రేసులో మాత్రం అనితే గెలిచారు. జిల్లాలో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యారు. మంత్రి పదవిని ఆశించిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి గణబాబు, జనసేన నుండి గెలిచిన కొండతాల పంచకర్ల రమేష్, బీజేపీ నుండి విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు విశాఖ కోటాలో మంత్రి పదవులాశించారు. కానీ రెండోసారి ఎమ్మెల్యే అయిన అనిత వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపి ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా మామూలు పోర్ట్ఫోలియో కాదు, పవర్ఫుల్ హోంశాఖ. లక్కంటే అనితదే అనుకున్నారంతా. సీనియర్లు కొంత బాధపడ్డా ఎవరూ ఎక్కడా బయటపడలేదు. అదే సమయంలో హోంమంత్రి పదవి దక్కించుకోగానే ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేల ఇళ్లకు స్వయంగా వెళ్లి కలుసుకున్నారు అనిత. అందరి ఆశీస్సులు కోరుకున్నారు. తనకు పదవి వచ్చిందని పొంగిపోవటం లేదని, అంతా కలిసి ఒక టీంగా పనిచేద్దామని సంకేతాలిచ్చారు అనిత. పదవి రాగానే లౌక్యంగా అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు అనిత. అదే సమయంలో హోంమంత్రిగా తనకున్న పవర్ విషయంలో గాని ఆ స్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించడంలో ఎక్కడా తడబడటం లేదని ప్రశంసలు పొందుతున్నారు. మహిళా నేతను లేదంటే జూనియర్ అనే అభిప్రాయాన్ని రానియకుండా అదే సమయంలో ఎవరి జోక్యం లేకుండా తనదైన శైలిలో పాములు కదుపుతూ అనిత ముందుకెళ్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారంటే 2-3 రోజుల నుండి మొదలయ్యే ఏర్పాట్లలో అప్పటి మంత్రుల హడావిడి ఎక్కువగా ఉండేది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలని అందుబాటులో ఉంచుకుని సీఎం టూర్ ఏర్పాట్లు చేయడంలో జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు కీలకంగా ఉండేవారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనకొచ్చినప్పుడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటన ఏర్పాట్లలో అంతా తానయ్యారు అనిత. మహిళా నేతగా, హోంమంత్రిగా తనకు దక్కిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎక్కడా తొట్రుపాటు లేకుండా అనిత చూపిన చొరవపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ స్కెడ్యూల్, టూర్ విజయవంతమయ్యేలా కార్యాచరణ, అధికారులతో సమన్వయం విషయంలో అనిత ఏ లోటు రాకుండా చూసుకోవడంతో టీడీపీతో పాటు మిగతా రాజకీయ పక్షాలు కూడా చర్చించుకుంటున్నాయి. అనిత 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షంలో ఉండగా 5 ఏళ్లుగా చేసిన పోరాటానికి మంచి గుర్తింపే లభించింది. 2014కు ముందు టీడీపీలో చేరికతో రాజకీయాల్లోకొచ్చారు అనిత. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో పార్టీ అధికారంలోకొచ్చింది. అప్పటి ప్రతిపక్ష నేత రోజాపై అనిత పదునైన విమర్శలు, ఆ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అందర్నీ ఆకట్టుకుంది. 2019లో కొవ్వూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు అనిత. అప్పటి హోంమంత్రి వనితతో పాటు వైసీపీ నేతలను ప్రశ్నించడంలో పోరాటాల్లో ముందున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్గా, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. అందుకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే హోంమంత్రి పదవి ఇచ్చి ఆమె నాయకత్వాన్ని సమర్థించింది పార్టీ హైకమాండ్. పార్టీ కోసం కష్టపడితే అవకాశాలు కూడా అదే విధంగా ఉంటాయని అనితకి కీలక పదవితో సంకేతాలిచ్చింది అధిష్టానం.